48వ డివిజన్కి సంబంధించి గడప గడపకి తిరుగుతూ ఉన్నాం. నెల్లూరు నగరానికి సంబంధించి కొన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి యాజ్ అన్ ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాం. 48వ డివిజన్కి సంబంధించి ఒకటి అయితే అందరు గుర్తుపెట్టుకోవాలి, 2024లో అనిల్కేమి పోరాటం కొత్త కాదు, అనిల్కేమి పోట్లు కొత్త కాదు, అనిల్ మీదకి దాడిలు కొత్త కాదు. నా జీవితమే రాజకీయ జీవితం, పోరాటంతో మొదలైన రాజకీయ జీవితం. ఈ రాజకీయ జీవితంలో కొంతమంది కలుస్తారు, కొంతమంది విడిపోతారు. ఈ కొంతమంది కలిసే క్రమంలో మన సొంత వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకి ఇదిగా ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఉదాహరణకు 2022 సంవత్సరం నాకు మంచి చేసింది, నాకు బాధాకరమైన సంఘటన ఉంది. మంచి ఏంటంటే చాలామంది అనుకోవచ్చు ఏంద్ర ఇట్ అంటున్నాడని, మంచి జగనన్న నాకు మంత్రి పదవి తీసేయటం నాకు నిజంగా నా జీవితంలోనే ఒక అతిపెద్ద ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. కారణం ఏంటంటే దాన్ని తీసిన వల్ల నా జీవితంలో మంచి అంటే ఎలా అంటే చాలా తెలుసుకోవాల్సి వచ్చింది. అంటే మనం మంత్రి అయిపో విడిపోగానే ఆ సాయంకాలమే మనల్ని కొంతమంది వదిలేస్తారు, కొంతమంది క్రమంలో అబ్బాయిడికి పదవి లేవని మన వదిలేసి ఇంకో దగ్గర చేరతారు. ఆ టైంలో మనకి సొంతం ఎవరు, బంధం ఎవరు, మన కష్టంలో నిలబడే వాళ్ళు ఎవరు, మనకి మంచి చెడులు ఉన్న వాళ్ళందరూ ఎవరు అనేది తెలుస్తుంది. సో అన్ని రకాలుగా ఇంకొక 20 సంవత్సరాలు మనం ఒక జీవితాన్ని మనం సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి ఒక కష్టం తగిలినప్పుడే, కష్టం అని చెప్పను, ఇట్లాంటి ఒక పాఠాలు నేర్పించే అవకాశం మనకు కలుగుతుంది. సో అట్లాంటి ఒక మంచి అవకాశం నా జీవితంలో ఒక మంచి ఇదేగా నేను ఫీల్ అవుతున్నా. రెండోది నాకు బాగా దగ్గర నాకు వాస్తు కానీ, నాకు ముహూర్తాలు కానీ, నా ఎన్నికల ముహూర్తాలు కానీ, ఆఖరికి నాకు బిడ్డ పుట్టే టైము ఆ టైంకి వచ్చే ముహూర్తం కానీ, నాకు అన్నీ చూసే ముహూర్తాల దగ్గరుండి, అంటే ఏ చిన్న విషయం ఉన్నా నేను ఆయన ఫోన్ చేసుకొని అడిగే ఒక నాకున్న దగ్గరున్న వ్యక్తి చనిపోవటం, ఆ చనిపోయినప్పుడు నేను అయ్యప్ప మాల వేసుకోవటం, కనీసం ఆ చివరి చూపు కూడా చూసుకోలేకపోవటం అనేది నాకు నిజంగా ఇప్పటికీ కూడా కొంచెం అది వెళ్తుంటుంది అన్నమాట. సో ఇట్లాంటి ఒక మంచి ఉన్నాయి, ఒక చెడు ఉంది. సో ఈ క్రమంలో ఈ 48వ డివిజన్ తిరుగుతున్నా. ఈ 48వ డివిజన్కి నేను సిద్దికిని ఇన్ఛార్జ్గా పెట్టా. ఇక్కడ కొంతమంది అడగచ్చు కూడా, 28కి కార్పొరేటర్లు కలిసినప్పుడు, కార్పొరేటర్ ఉన్నప్పుడు మీరు సిద్దికిని ఎందుకు పెట్టారు? ఇప్పుడు 2014 ఎన్నికలు అంటే కొంతమంది చెప్తున్నారు అనిల్కి కొంతమంది దూరం అయ్యారు కాబట్టి అనిల్కి భలే కష్టం, ఇంకా ఎన్నికలు అనిల్ ఇంకా బాగా టైటు, అనిల్కి బాగా ఇబ్బంది. అరే 2014 నేను పోటీ చేసిన తర్వాత, గెలిచిన తర్వాత సాక్షాత్తు పెద్ద సమాజ వర్గానికి సంబంధించిన ఒక మేయరు, ఆ మేయర్తో పాటు 10 మంది కార్పొరేటర్లు నన్ను వదిలి వెళ్ళిపోయారు. 2019 కేవలం 8 మంది కార్పొరేటర్లు, 8 మంది కార్పొరేటర్లుతో దాదాపు 120 కోట్ల రూపాయలు నా మీద పెట్టిన అభ్యర్థిని ఢీకొన్నా. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కార్పొరేటర్ల, ఇక్కడ చాలామంది కార్పొరేటర్ స్థాయి ఉన్న నాయకులు నా పార్టీలో ఉన్నారు. కొంతమంది కార్పొరేటర్ అవకాశాలు వస్తాయి, కొంతమందికి కార్పొరేటర్ అవకాశాలు కొన్ని కారణాల వల్ల రావు. ఈక్వేషన్స్ లెక్కల్లో కొంతమందికి ఆ టైంకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, ఆ టైంకి ఇచ్చే పరిస్థితిలో మనం గెలిపించుకోవాల్సిన వస్తుంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఇన్ని రకాల ఈక్వేషన్స్లో ఉంటాయి. కానీ కార్పొరేటర్ గల స్థాయి ఉన్న నాయకులు నా దగ్గర 50 కన్నా ఉన్నారు, అంతకన్నా పై స్థాయి ఉన్న వాళ్ళు ఇంకా 10 మంది ఉన్నారు. కాబట్టి కార్పొరేటర్ల కొలమానం కాదు. కాబట్టి నేను పోటీ చేస్తున్నప్పుడు ఎస్, 4 నన్ను విభేదించి వెళ్ళారు. దీనిలో దొంగతనం లేదు, దాపరికం లేదు, దీనికేం దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు. సరే ఎందుకు వెళ్ళారా అంటే కారణం నా దగ్గర లేదు. మేబీ వాళ్ళకి నేను ఎన్నికలు టికెట్ నేను ఇవ్వలేదని అనుకుంటున్నారేమో, నేను టికెట్ ఇవ్వకుండా వాళ్ళకి 1 రూపాయి కూడా నేను పెట్టలేదనేమో అనుకుంటున్నారేమో. ఒకటైతే చెప్తా, నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన 4 కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక అంతరాత్మ ఉంటుంది. ఆ అంతరాత్మకి మనం ప్రపంచానికి అబద్ధం చెప్పొచ్చు, మీ ముందున్న ఛానల్ అందరికీ నేను 100 అబద్ధాలు చెప్పొచ్చు, కానీ నిజం అనేది నేను నిద్రపోయినప్పుడు నా అంతరాత్మను ప్రశ్నించుకుంటే నిజం తెలుస్తుంది అందరికీ. ఆ దేవుడికి ఎలా తెలుస్తుంది అనుకోండి.
ఈరోజు ఆ నలుగురు కావచ్చు లేకపోతే ఇంకొందరు మంది కావచ్చు మీ ఇంటిల్లిపాది కూర్చొని మీ అమ్మో మీ నాన్నో మీ బిడ్డలో మీ భార్యో మీ బిడ్డలో లేకపోతే మీకు వచ్చే దైవం దగ్గర కూర్చొని అల్లాని కొలిస్తే అల్లా, యేసు ప్రభుని కొలిస్తే యేసు ప్రభు, అమ్మవారిని కొలిస్తే అమ్మవారు, లేకపోతే శివుణ్ణి కొలిస్తే శివుణ్ణి పెట్టుకొని అరే అనిల్ అనేవాడు మాకు ద్రోహం చేశాడా న్యాయం చేశాడని ఒక్క రాత్రి కూర్చొని ఈరోజు మేము అనుభవిస్తున్న స్థాయి కానీ హోదా కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ మాకు ద్రోహం చేశాడా న్యాయం చేశాడా అని చెప్పుకోండి. మీ అంతరాత్మని, మీ అమ్మ, మీ నాన్న, నీ భార్య, నీ బిడ్డలు, మీరు నమ్మే దేవుణ్ణి పెట్టుకొని అనిల్ అనేవాడు మాకు అన్యాయం చేశాడా చాలు, ఇంక నేనేం మాట్లాడను. ఒక్క నిమిషం అంతే, వాళ్ళు నాకు చేస్తారా చేయరా, కానీ నేను నా రాజకీయ ప్రస్థానం ముందుకెళ్ళాలా? ప్రజలకి నేను గడపడకు వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఎన్నికలు నేను సజ్జ, ఎందుకంటే ఈరోజు నాతో ప్రయాణం చేసిన వాళ్ళు చేయని వాళ్ళు, రేపు చేస్తారని నమ్మకం ఏంటి నా ఎన్నికల్లో? రేపు నాతో కలిసి ప్రయాణం చేస్తారని అంతదాకా నేను ఈ ప్రాంతాన్ని వాళ్ళకున్న సమస్యలు నేను గాలికి వదిలేయలేను కదా. ఉదాహరణకే చెప్తున్నా, మన జిల్లాలో ఒక శాసనసభ్యుడు దేనిలోనే ఒక ఇన్ఛార్జిని వేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ఆ ప్రాంతంలో ఆ పరిసిన కార్యకర్తల కోసం కావచ్చు, లేకపోతే ఆ ప్రాంత ప్రజల సమస్యల కోసం కావచ్చు, పార్టీని బలోపేతం చేసేదానికి కావచ్చు ఇన్ఛార్జిని వేశాం. అదే క్రమంలో నేను వేయటం జరుగుతుంది. అదే క్రమంలోనే ఈ డివిజన్కి సంబంధించి, 48వ డివిజన్కి సంబంధించి నేను సిద్దిక్ నేషన్, నిజంగా సిద్దిక్కి కూడా నేను టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, కానీ కారణాల వల్ల పరిస్థితుల వల్ల నేను ఆ రోజు ఇవ్వలేకపోయాను. అంతే తప్ప ఈ ప్రాంతంలో నన్ను వదిలేళ్ళిపోయినాడు ఎందుకు వదిలేళ్ళిపోయాడా, కారణం ఏమైనా ఉందా, టికెట్ నేను ఇవ్వలేదా, ఎన్నికల్లో 80% ఖర్చు నేను పెట్టలేదా, ఇంక ఏం చేయాలి నేను చెప్తే పలాంది. ఇంకొకరు కూడా ఎవరో చెప్పారు నిన్న మొన్న నిన్న ఒక అతను ఒడెవడో చెప్పాడు, 9వ వార్డు బిడ్డ కార్పొరేటర్ని నేను హత్యా ప్రయత్నం చేయబోయానని. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ ఉంది కదా, అమ్మగారు నాకు తల్లిలాగా, ఎందుకంటే నా సొంత తమ్ముడు కన్నా ఎక్కువ చూసుకున్న పిల్లోడు ఆ పిల్లోడు. వాళ్ళ అమ్మను పక్కనున్న చర్చికి వెళ్ళి ప్రమాణం చేయమన్నప్పా, నేను ఆ బిడ్డకు అన్యాయం చేశానని న్యాయం చేశానని. ఇంకేముద్దా, ఓసీ సీట్లో ఎస్సీకి సీట్ ఇచ్చి నేను గెలిపించినోడు నేను, ఎంత అయిందో ఎంత ఖర్చుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చేశాననేది వాళ్ళ అంతరాత్మకు ప్రశ్నించుకుంటే చాలు. ఇంకెవ్వరు ఎవరైనా కానీ అనిల్ని వదిలేసిన వెళ్ళినోళ్ళు, ఎస్, ఒకరు ఇద్దరికి ఈ రాజకీయ ప్రస్థానంలో ఉన్న పరిస్థితుల కారణంగా కొంతమందికే పదవులు ఇవ్వగలుగుతాం, కొంతమందికి నచ్చ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈసారి కాబట్టి ఈసారి ఇచ్చుకుంటాం. నిజంగా మైనారిటీల్లో కొంతమందికి ఇవ్వగలిగాను, నిజంగా అతహార బైక్ ఇవ్వలేకపోయాను, నాతో ఫస్ట్ నుంచి ప్రయాణం చేశాను, మునీర్ సిద్దికి ఇవ్వగలకు, అలా అని చెప్పి వాళ్ళ మీద నాకు అభిమానం లేదు, ప్రేమ లేదు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి సాయం చేస్తాను, ఖచ్చితంగా రానున్న రేపు ఏ పదవులు వచ్చినా కూడా తప్పకుండా ఒకరు వస్తాను. నాతో మొదటి నుంచి ప్రయాణం చేస్తున్న కొంతమందికి పెద్ద పదవులు దొరికినాయి, కొంతమందికి రాలేకపోయినాయి. అంతే తప్ప, ఎందుకంటే 1వ 2వ వచ్చినప్పుడు వస్తాయి, కొంతమందికి కాస్ట్ ఈక్వేషన్స్లో కొంతమందికి తొందరగా వస్తాయి, అంతేగాని దాన్ని పట్టుకొని వాళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు. నేను ఇచ్చిన పదవులు ఏ నియోజకవర్గంలో వచ్చినాయో చూసుకోండి, రండి ఎవరైనా. 5 మంది ముస్లిం కార్పొరేటర్లను చేసిన చరిత్ర 28లో అనిల్ కుమార్ యాదవ్కు మాత్రమే దక్కింది. రమ్మనండి, ఇంకెక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో, ఎంతమందికి వచ్చినాయో పర్సంటేజ్ తీసుకోండి. 25% సీట్స్ ఆల్మోస్ట్ నేను ముస్లిం కార్పొరేటర్లను ఇచ్చాను, ఒక డిప్యూటీ మేయర్ని ఇచ్చాను, ఒక స్టేట్ చైర్మన్ని ఇచ్చాను, 2 కార్పొరేషన్ దీన్ని ఇచ్చాను. ఆ వ్యక్తిని కూడా మంచం మీద పండుకోనుండి బాగా గుండె జబ్బుతో ఉన్న ఆ వ్యక్తికి కూడా నాకేమి డబ్బులు కష్టమో చేదో కాదు కదా సాయం చేస్తున్నాడు. ఎవరన్నా చేసినారా ఇంతమంది? ఎన్నోసారి ఎన్నో రాజకీయాలు ఉన్నాయి కానీ వేశారు పడ్డా. మా అన్న మా బాస్ రాజ్భవన్ ముందు ఒక డైలాగ్ ఉంది, నాకు బాగా ఇష్టమైన డైలాగ్, కొట్టారు తీసుకున్నా టైం వస్తుంది కుడతా. అట్లా సమయం పాటిస్తున్నాను, కామ్గున్నాను, కలిసి కొడుతున్నారు, గుండి చాలా స్ట్రాంగ్ అబ్బా, తీసుకుంటా టైం వస్తుంది తిరిగి ఇచ్చేస్తా.